మనం చాలా సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో మహిళా బిల్లు కోసం వింటూనే ఉన్నాం. అది ఈ రోజుకి పార్లమెంట్ గడప దాటి బయటికి చట్టంగా రాలేకపోతుంది అధ్యక్ష. కానీ మొట్టమొదటి శాసనసభలోనే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అడగకుండానే, మహిళా సంఘాలు ధర్నాలు చేయకుండానే, ఆందోళనలు చేయకుండానే ఈరోజు మహిళల కోసం చారిత్రాత్మకమైన బిల్లుల్ని తీసుకొచ్చి ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎస్సీలో ఎవరైనా పుడతారా, గిరిజనులకు అసలు తెలివితేటలు ఉన్నాయా, బీసీలకి తోకలు కత్తిరించేస్తామని మాట్లాడే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఈరోజు గిరిజన మహిళని డిప్యూటీ సీఎం చేసి ఈరోజు వాళ్ళకి కూడా బుర్ర ఉంది, వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే రాణిస్తారని గౌరవించి ఒక గిరిజన ఆడబిడ్డని డిప్యూటీ సీఎం చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది అధ్యక్ష. అలాగే ఒక దళిత మహిళని హోంమంత్రిని చేసిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే రికార్డులోకి ఎక్కుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా బీసీల అభివృద్ధి కోసం శాశ్వత బీసీ కమిషన్ని మరి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నందుకు ప్రతిరూపంగా బిల్లు కూడా రావటం అనేది అందరూ హర్షిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఓట్ల కోసం బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని వాడుకున్న ప్రభుత్వాల్ని చూశాం, కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళని మరిచిపోయి ఏ విధంగా తమ కులాలకు అనుకూలంగా ముందుకు వెళ్ళిన ప్రభుత్వాల్ని చూశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటానికి ముందు ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్టాండ్ని బలపరుస్తూ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ క్యాబినెట్లో ఏ విధంగా సముచిత స్థానాన్ని కల్పించారో కూడా మనం కళ్ళారా చూశాం. అలాగే ఈరోజు అన్ని రకాల ఉద్యోగ అవకాశాల్లో కానీ, నామినేటెడ్ వర్క్స్లో కానీ, నామినేటెడ్ పోస్ట్లో కూడా అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు అంటే చిన్న వయసులోనే దేవుడు ఆయనకు ఎంత పెద్ద మనసు ఇచ్చారో అది చూసి మేమందరం కూడా సంతోషిస్తున్నాం అధ్యక్ష. ఇక మరో అడుగు ముందుకేసి ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకి 50% అని ఇప్పుడే బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఫస్ట్ మహిళగా నేను ఏపీఐఏసి చైర్మన్గా మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంగా పదవి ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ నాతోనే ఈ మహిళలకి నామినేటెడ్ పోస్టులో 50% అనేది స్టార్ట్ అవుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు ఆడవాళ్ళని ఓటర్లుగా చూసే గత ప్రభుత్వాన్ని మనం చూసాం అధ్యక్ష. ఎన్నికలు వస్తే మాత్రం ఆడపడుచులు అంటూ గౌరవిస్తూ, ఎన్నికలైన తర్వాత కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అని మాట్లాడిన ఒక పెద్ద మనిషిని మనం చూసాం. అలాగే కోడలు మగపిల్లాన్ని కంటే అత్త సంతోషించదా అన్న ఒక మాజీ ముఖ్యమంత్రిని చూశాం. అలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి ఏ విధమైన గౌరవం ఇస్తారు, ఏ విధమైన సముచిత స్థానాన్ని కల్పిస్తారు, ఏ విధమైన రక్షణను కల్పిస్తారు ఒకసారి మనం ఆలోచించాలా అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఇచ్చిన హామీల్ని కూడా నెరవేర్చకుండా కనీసం మహిళలకి ఏ విధమైన మహిళా సాధికారత వైపు అడుగులు వేయకుండా ఈరోజు అసెంబ్లీలో ఈ విధంగా వాళ్ళు గొడవ చేస్తుంటే చింత చచ్చినా పులుపు చావలేదనిపిస్తుంది అధ్యక్ష. అధికారం పోయినా అబద్ధాలు చెప్పడం మాత్రం మానలేదు అధ్యక్ష. ఎంత సిగ్గుచేటు అంటే అధ్యక్ష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.